హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. చూడండి, టమాటోస్ ఇది నాలుగోసారండి హార్వెస్ట్ చేయటము. నేను మొన్నే కోసాను, ప్రతి 2 డేస్కి ఒకసారి వస్తుంది. మీకు బోర్ కొడుతుందేమో, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది హార్వెస్ట్ చేయటము. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇన్ని కాయలు చాలామంది అడుగుతున్నారు, ఇన్ని కాయలు దేనికి, మీకు ఒకరికి ఎక్కువ అవుతాయి కదా అని. నాకు అసలు బేసిక్గా నాకు చెట్లు పెంచడం ఇష్టం అండి. టమాటో చెట్లు కానీ ఏదైనా కానీ చెట్లిట వైన్స్ పెంచడం ఇష్టం. నేను మా రిలేటివ్స్కి, అమ్మ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ ఇస్తుంటాను. ఆర్గానిక్ కదండి, అందుకని వాళ్ళందరికీ ఇస్తుంటాను. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకని నేను టమాటోస్ ఈ బెడ్ నిండా పెట్టుకున్నాను. కింద కూడా చాలా పెట్టారండి, అంటే నారు ఎక్కువ ఉన్నింది. అంటే మళ్ళీ వద్దాగా ఎందుకులే నారు తీసివేయటం అని చెప్పేసి. మనం పెద్దగా ఏం శ్రమ పడలేదండి, పడే అవసరం లేదు. కాకపోతే మనం చెట్లు వేసిన తర్వాత ఈ వైన్స్కి సపోర్ట్ ఇవ్వాలండి. మంచిగా సపోర్ట్ ఇచ్చి పశువుల ఎరువు ఇచ్చేసామంటే మెయిన్, మనకి ఇంకా మెయింటెన్స్ ఈజీ అండి. కాకపోతే ఆకులు అవన్నీ, నేను పోయిన వీడియోలో కూడా నేను చెప్పున్నాను ఆకులు అవన్నీ కట్ చేసుకోవడం. అవన్నీ చూడండి, అసలు ఎంతంత పెద్ద కాయలు, ఆకులు ఎన్ని, సక్కర్స్ తీయాలా, ఆకులు ఎక్స్ట్రా ఆకులు తీయాలా. కింద వచ్చి ఆకులు మట్టికి తగలకుండా ఒకటిన్నర అడుగు ఒక అడుగుకి అట్లా కట్ చేసుకోవాలండి. ఆకులే ఉండకూడదు. మనం మంచిగా పోయిన వీడియోలో నేను చాలా డీటెయిల్స్గా చెప్పున్నాను, మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ హార్వెస్ట్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి ఎంతంత పెద్ద ఈ రెడ్ కలర్లో వచ్చినాయి, బుట్టలు బుట్టలు అండి హార్వెస్ట్. చూడండి, అసలు చూస్తుంటే నాకే 2 కళ్ళు సరిపోవటం లేదు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా హార్వెస్ట్ చేద్దామండి. చూడండి పట్టుకుంటే టిక్కని వచ్చేస్తా ఉండయి. టమాటో చెట్లు చాలా ఈజీ అండి గ్రో చేయటము. మనం మంచిగా సపోర్ట్ ఇవ్వాలండి అంతే. చూడండి నేను ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి. కోసి కింద పెట్టడం, బుట్టలు బుట్టలు అండి నిండా. మా ఇంటికి ఎవరు ఇచ్చినా నేను ఫ్రూట్స్ మామూలుగా మనము యాపిల్స్, మ్యాంగో అవి ఇస్తూ ఉంటాము. నేను మటుకు టమాటోస్ ఇస్తున్నానండి. ఇంటికి ఎవరు వచ్చినా సరే టమాటోస్, పచ్చిమిరపకాయలు అవి ఇచ్చి పంపిస్తున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరూ మీ ఇంటి పక్కన మా ఇల్లు ఉంటే బాగుండు, నాకు అసలు కూరగాయలు పెంచుకునే శ్రమ తప్పుతుంది అంటుంటారు. చూడండి 4 చెట్లకే ఎన్ని కాయలు వచ్చినాయి. చూడండి ఇన్ని కాయలకు వస్తుంటే వీడియో తీయకుండా ఎలా ఉంటాం చెప్పండి. మీరు బోర్ కొట్టినా సరే మీరు చూడాల్సిందేనండి ఈ వీడియోస్, ఈ వీడియోలన్నీ. చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇవన్నీ మీకు అందరికీ చూపించాలనిపిస్తుంది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి చూడండి, ఇక్కడ అంతా పోయినసారి చూపించాను మీకు చిన్న చిన్నవి. ఇవన్నీ సక్కర్స్ అన్నీ పెరిగిపోయినాయండి. ఈవినింగ్ వచ్చి ఇవన్నీ కట్ చేయాలా, చాలా పని ఉందండి నాకు. బంతి కూడా వేసుకున్నాను నెమటోడ్స్ రాకుండా. ఎన్ని చూడండి సక్కర్స్ ఎన్ని ఉన్నాయో, అది ఇప్పుడు కాదులేండి తర్వాత తీరిగ్గా చేయాలా. ఈ బుట్ట కూడా సరిపోయేటట్లేదు. ఇది 2 చెట్లు ఏమో పాత చెట్లు ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, ఇన్ని కాయలు ఏం చేయాలబ్బా. చూడండి గుట్టలు గుట్టలు. ఈ ఈ చెట్టు పాత చెట్టు అండి, అందుకనే చిన్న కాయలు వస్తున్నాయి. ఒక రైతు మా పొలంలోకి వెళ్ళి కోస్తే ఎట్టు ఫీల్ అవుతాడు, నేను కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతున్నానండి. రండి దగ్గర రాదానా. చూడండి ఇక్కడ కాయలు చూడండి, ఎంత పెద్ద కాయో చూడండి. చూడండి
దీనికి సీడ్స్ చాలా తక్కువ అండి, చూడండి సీడ్స్ చాలా తక్కువ, పల్ప్ ఎక్కువ అండి దీనికి. ఇప్పుడు నేను సీడ్స్ కోసం తీసినప్పుడు కూడా చాలా తక్కువ వచ్చినాయి సీడ్స్. పొరపాటు చేశానండి, పెద్ద గంప తెచ్చి ఉండాల్సింది. నేను ఇది పెద్దది కదా అని ఇది తెచ్చాను. మీరు ఓపిగ్గా వీడియో అంతా చూడండి, నా టమాటోస్ అన్నీ చూడండి. అబ్బా ఏడు చూడండి, ఎంత పెద్ద కాయలో. ఇంకో బుట్టలో కూడా వేయాలండి, ఒక బుట్ట చాలు. అప్పుడు మా తోటమాలికి, ఇంకో రెండో తోటమాలికి అందరికి ఇస్తుంటారండి, మా వీధిలో మా ఎదురింటి వాళ్ళకి. చూడండి ఇది చూడండి, పైకి దూరం వెళ్ళదా, ఇంకా పెరిగిపోతుందండి. నేను చెప్పాను కదా పోయినసారి ఇక్కడ ఒక రాడ్ పెట్టుకున్నాను, ఆ రాడ్ కల్లిస్తున్నానండి. చూడండి టాయిలు దానికి వస్తుంది, ఎంత హైట్ పోతున్నాయండి చూడండి. నాటు కాయలు అండి ఇది, కూరలు వేసుకోవచ్చు బాగా ఫుల్గా. నేను కింద కూడా చాలా ఉన్నాయండి, కింద కూడా కొద్దాం అనుకున్నాను కానీ ఇక్కడే బుట్ట నిండిపోయినాయండి. ఇవన్నీ కిందకి వెళ్ళి కవర్లు వేసి అందరికీ పంచేస్తానండి. నాకు ఇంట్లో టమాటోస్ బాగా ఎక్కువైపోయినాయి. ఇది చూడండి, అబ్బా చూసారా బుట్ట నిండా దొల్లిపోతున్నాయండి కింద పడి. చూడండి ఇంకా దాంట్లో ఉన్నాయండి చిన్న చిన్నవి, అవి ఇంకో బుట్ట తీసుకొని వస్తాను. చూడండి ఎన్ని కాయలు కోసాను, టమాటోస్ ఎక్కువైపోయినాయండి అందుకని 100 రూపాయలు తప్పు తెచ్చుకున్నా. ఇవి దీని క్లాస్ అన్నీ ఎత్తుకోవడం కష్టము. కింద కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా కోసేస్తామండి, అన్ని పండిపోయినాయి చూడండి. పొలంలోకి వెళ్ళి కోసినట్టు నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, ఈ టబ్బుకు ముక్కలు దాకా వచ్చేసిందండి, సగం దాకా ఉంది. కింద కోసేసారంటే ముక్కలు దాకా వస్తాయి. టబ్బు నిండా బ్లాక్ టబ్బు నిండా టమాటోస్ చూడండి, పెద్ద పెద్ద చూడండి. నాకు ఇవన్నీ నా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్ ఉన్నారు సిస్టర్లు కానీ వాళ్ళకి కానీ ఇచ్చానంటే వాళ్ళు వాళ్ళు వండుకుంటా ఉంటే నాకు అది అది చాలా హ్యాపీ అండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో నాకు చూడండి. సరే కిందకి వెళ్దామండి, ఇంకా చాలా ఉన్నాయి, కింద పోదాం రండి. కింద టమాటోస్ ఉన్నాయి అన్నాను కదా అండి, టమాటోస్కి వస్తాము. దారిలో ఒక చెట్టు ఉంది రండి రండి అండి. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టమాటోస్ ఏనండి, అది దేవుడు ఇచ్చిన టమాటోస్. చూడండి రండి దగ్గరికి రా. నేను చిన్న మొలకునిందండి, నేను కొయ్య తీసేయలేదు. టమాటో చెట్టు తీపుది కాదండి చూడండి, ఎంత పెద్ద సైజు చూడండి. అయ్యో కింద పడింది చూడండి, పెద్ద పెద్ద యాపిల్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా కొద్దామని ఇటు తీసుకొని వచ్చాను రండి, ఇలా రండి. నా గార్డెన్ చూస్తూ రండి, చామంతులు రోజెస్ బోగన్విల్ల అన్నీ మొత్తం పోకబంతి రండి రండి. చూసారా నేను మొన్న రీల్ షార్ట్ తీసానండి, షార్ట్లో 1 మినిట్లో నేను ఎన్ని చూపించలేకపోయాను. అది ఎడిట్ చేసి 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 అంత కొద్ది వచ్చిందని నాకు తృప్తి లేదు. మీకు ఈ కాయలన్నీ చూపించాలంటే ఫుల్ వీడియో ఉండాలా, అందుకని ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత గుత్తులు చూడండి, దగ్గరికి రాదానా చూడండి. కింద ఆకులు చూసారు కదా, గమనించండి మీరు ఎన్ని, కింద ఆకులు ఏం లేవు, ఓన్లీ ఇవి. ఈ ఆకులు సరిపోతాయండి దాన్ని తయారు చేసుకోవడానికి, ఈ ఆకులు సరిపోతాయి. నేను గ్రో బ్యాగ్లో నేల మీద అయినా కూడా గ్రో బ్యాగ్లో పెట్టాను, నేల మీద కాకుండా. ఎరువు ఇచ్చాను, గొర్రె ఎరువు ఇచ్చాను, పశువుల ఎరువు, లిక్విడ్స్,
అన్నీ ఇచ్చాను చూడండి. ఇక్కడ కూడా ఈరోజు ఫుల్ హార్వెస్టర్ అండి. అటు వీగు వస్తారండి, ఆ పక్కన ఉంటుంది చూడండి. అది పెద్ద ఇదిగోండి, డబుల్ కలర్ డబుల్ వచ్చింది. ఇవి షార్ట్స్ తీస్తే మీకు మొత్తం చూపించలేకపోతున్నానండి, అందుకని నాకేం తృప్తి ఉండడంలే. చూడండి, మీకు ఎక్కువ టైం పట్టద్దని స్పీడ్ స్పీడ్గా టకటకా చెప్తున్నాను, టకటకా కోసేస్తున్నాను. ఇదిగోండి, ఫుల్ ఈ కాయలన్నీ కోసిన తర్వాత నేను మంచిగా మళ్ళీ ఎరువు పెడతానండి. చూడండి చూడండి, గుత్తులు గుత్తులు ఎరువు పెట్టానంటే మళ్ళీ ఆ బలంతో మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాయలు కాస్తాయి. ఇంత హార్వెస్టు నాకు తెలిసి రైతులు తెప్పితే ఇళ్ళల్లో ఎవరు చేయరండి. నాకు ఈ టమాటోస్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇన్ని వేస్తున్నాను. తర్వాత వరల్లో కూడా వేస్తున్నానండి, అవి కూడా చూపిస్తాయి. కాయలు కోసిన తర్వాత చూపిస్తారండి, నేను మొన్న చూపించలేకపోయాను ఈ వీడియో కాబట్టి. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇక్కడ వరుసగా వేసుకున్నాను, ఎన్ని ప్లాస్టిక్ వైర్లు కట్టుకున్నాను చూడండి. వరుసగా చూపించదనా, అటు నేరుగా నుండి చూసారు కదా, వరుసగా దగ్గరికి చూడండి. ఎన్ని కానీ వచ్చిందంటే ఇంకా ఫుల్ టమాటాలు. ఈ వరలు అండి, ఒక్కొక్క వరల్లో ఒక్కొక్క వెరైటీ వేసాను. 5 వరలు 6 వరలు అండి, 6 వరలు 6 రకాలు వేసా. ఇది ఈ బార్డర్ అంతా ఇంకో రకం. మీకు పచ్చిగానే ఉన్నాయండి, ఇంకా ఏం కాయలు రాలేదు. చూపిస్తానండి దగ్గరికి రా, పండలేదండి. మీకు అర్థం వద్దో లేదో ఇది చూడండి, వంకాయలు ఉన్నట్టే ఉన్నాయి కదండి, సేమ్ వంకాయలు చూడండి. రకరకాలు ఇవి, ఇవి ఎల్లో పియర్స్ కాదండి, ఎల్లో పియర్స్ అయితే సన్నగా వస్తాయి చూడండి. వంకాయలు ఉన్నట్టే ఉన్నాయి, ఈ గబక్కన చూసామంటే. ఇవన్నీ పండిన తర్వాత సూపర్గా ఉంటాయండి. అంటే మనం ఎప్పుడు నార్మల్ టమాటో కాకుండా వెరైటీ టమాటాలు కూడా పెంచుకున్నామంటే మనకు అదొక తృప్తిగా ఉంటుందండి. రకరకాల టమాటాలు పెంచుకుందామని అదొక తృప్తిగా ఉంటుంది. అదండి టమాటాలు కథ. చూసారా, ఈ బుట్టడు కింద చెట్లకు వచ్చినాయి. ఈ దీంట్లో మనం పైన కోసాం కదా, దీంట్లో పోసేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఉన్నాయి మళ్ళా. ఈ కోసిన 4 రోజుకే మళ్ళీ ఎన్ని సరసరని వచ్చేస్తాయి, అందుకని అన్ని కాయలు కోసేస్తున్నా. ఏమన్నా పంచాలన్నా కూడా నేను పెద్ద పండుగకి లడ్లు పంచానండి. ఈసారి టమాటోస్ పంచుతా. ఇదిగో చూడు, ఈసారి టమాటాలు కూడా పంచుతున్నా చూడండి చూడండి. నేను ఇంచుమించు రైతులు ఎలా హార్వెస్ట్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను సేమ్ అలాగే ఫీల్ అవుతున్నా. చూడండి బుట్టడు, ఇది అసలు మొయ్యగలనా అండి. చూడండి బుట్టడి కాయలు, మీ దగ్గర చూసారా బుట్టడి కాయలు. అందులో 100 రూపాయలు టబ్ అండి ఇది, చూసారా 100 రూపాయలు టబ్లో ఇన్ని కాయలు. చూసారా మొత్తం హార్వెస్ట్ అంతా అయిపోయిందండి, 3/4 టబ్కు వచ్చేసింది. నా ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాను తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ అండి.